అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలు. లక్ష్మీస్ ఎన్టీఆర్లో బాలకృష్ణ గారిలా యాక్ట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. హాల్లో రెస్పాన్స్ అవన్నీ చూస్తూ ఉండే యాక్చువల్గా నన్ను గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆ విగ్ ఆ స్టాచ్ ఆ గడ్డం లేకుండా ఉన్నాను కాబట్టి. సో నేను దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. నా పక్కన వాళ్ళు వీరలు చేస్తున్నారు, గోల్ చేస్తున్నారు, అది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు ఈ వేషం ఎలా వచ్చింది అంటే అన్న శ్రీతేజ్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాలకృష్ణ గారి రోల్ కోసం చూస్తున్నారు, ఎవరైతే బాగుంటుంది అని చెప్పి తిన్ని అడగగానే టక్మని నన్ను గుర్తు చేసుకొని నా నెంబర్ ఇచ్చారు. సో నీ వల్లే వచ్చిందన్న ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను కరెక్ట్గా వచ్చాను ఇండస్ట్రీకి. అన్న నాకు ఈ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నువ్వు కష్టపడుతున్నావు కదా, నాకు ఏమన్నా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటే చెప్పు అంటే, తమ్ముడు నేను స్ట్రగుల్ అవుతున్నాను, నేను నాకు గనక అవకాశం వస్తే తప్పకుండా నేను రిఫర్ చేస్తాను అన్నాడు. సో ఆ మాట నిలబెట్టుకున్నావన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లైఫ్ టైమ్ రోల్ ఇంకా ఇలాంటివి రావు. అండ్ దానికి థ్యాంక్స్ మంజు సార్కి అండ్ దాంతోపాటు ఆర్జీవి గారికి. ఆర్జీవి గారిని తలుచుకుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. జస్ట్ విజయవాడలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ సార్ని లైఫ్లో ఫస్ట్ టైం, అప్పటి వరకు సినిమాలు ఆయన సినిమాలు అంటే మేమంతా అభిమానులు. సో ఆయన ప్రతి సినిమా మిస్ అవ్వకుండా చూస్తాం. రక్ష ప్రమోషన్కి రెడ్ ఎఫ్ఎంకి వచ్చారు, అప్పుడు నేను రేడియో జాకీగా చేస్తున్నాను. సార్ సడన్గా వచ్చారు, మేము షాక్, అప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ వస్తారని చెప్పేసి. సార్ని చూడంగానే అసలు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే అనుకుంటున్నాను నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. సో విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం ఎలాగో తెలియదు, బట్ జాబ్ అయితే చేస్తున్నాను. సో సార్ని చూసిన తర్వాత ఇంకొంచెం పెరిగింది, ఓకే నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ డైరెక్టర్ ఆర్జీవి సార్, సో ఆయన సినిమాలో ఎలాగైనా చేయాలి అని అప్పుడే అనుకున్నా మనసులో. ఒక 20 మినిట్స్ ఉన్నారు, ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా తెలిసిందే కదా ఫొటోస్ కోసం సార్, సార్ ఒక ఫోటో అని ఫోటో దిగాము, అయిపోయింది. టక్మని సార్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు, ఆయన వెనకాలే నేను ఫాలో అవుతున్నా. సార్ సార్ మీరంటే చాలా ఇష్టం, మీ సినిమాలంటే చాలా ఇష్టం సార్, నేను కూడా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్ అంటే జస్ట్ అలా చూశారు నాకు వెళ్ళి స్మైల్గా, కళ్ళతో నవ్వారు. కొంచెం నాలో హ్యాపీనెస్ అనిపించింది, పాజిటివ్ వైబ్. అది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆర్జీవి సార్. ఒక ఇంకా ఎవరికి చెప్పాలి, డైరెక్షన్ టీమ్. అసలు డైరెక్షన్ టీమ్ వాళ్ళు ఫస్ట్, నేను నాకు కాల్ వచ్చింది కిరణ్ గారు చేశారు కాస్టింగ్ డైరెక్టర్. సో కిరణ్ చేసి మీ నెంబర్ నాకు శ్రీతేజ్ గారు ఇచ్చారండి అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాను. మీ ఫొటోస్ ఒకసారి పంపించండి అన్నారు. సార్ ఏ థీమ్ సార్ అన్నాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నారు. షాక్, ఎందుకంటే గత 4 సినిమాలు నేను ఆడిషన్కి వెళ్ళాను, రిజెక్ట్ అయ్యా. అసలు కాల్ చేస్తామా అన్నారు, కాల్ చేయలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నాకేముంటాయి క్యారెక్టర్స్ ఏం లేవు, అండ్ వెళ్ళడం కూడా కుదరలేదు. సో ఏముండవని ఫిక్స్ అయిపోయాను, ఇంకా వెళ్ళడం కూడా కుదరలేదు. సో నేను షాక్, ఏంటి నేను ఇవ్వకుండానే నాకు కాల్ వచ్చింది అని చెప్పి. సో వెంటనే ఫోటోలు పంపించాను. ఆ తర్వాత అనుకున్నాను, ఆహా ఆర్జీవి సార్ మూవీలో చిన్న రోల్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కడెక్కడో మూలలో నుంచో పెడతారు, చాలా సినిమాల్లో నుంచున్నాను. సో ఆర్జీవి సార్ సినిమాలో నుంచుంటే ఇంకొంచెం హ్యాపీనెస్ చెప్పుకోవచ్చు అని చెప్పాను అనుకున్నాను. సో 1 అవర్ తర్వాత, నేను జస్ట్ రూమ్కి వెళ్ళాను, 1 అవర్ తర్వాత మీ ఫొటోస్ బాగున్నాయండి, ఒక్కసారి బాలకృష్ణ గారి పోజ్లో కొంచెం ఏమన్నా పిక్స్ పంపించగలరా అన్నారు. సరే ఏంటి ఏ రోల్ కోసం అన్నాను. బాలకృష్ణ గారి రోల్ అనుకుంటున్నాను అన్నారు. ఓ పక్కన కొద్దిగా భయం వేసింది, ఇంకో పక్కన చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో అలాంటి క్యారెక్టర్ రావడం చాలా అరుదు, అది నాకు వచ్చింది. ఆ తర్వాత వెంటనే కొంచెం అద్దం ముందుకెళ్ళి, రే భయపడకు ఓకే, ఇంటర్ డేస్లో బాలకృష్ణ గారి చాలా సినిమాలు చూసావు, సో నీతో పాటు అందరు ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు, రే నువ్వు బాగా చేస్తావు అలానే ఉంటావు అని చెప్పేసి. సో అది కొంచెం నన్ను నేను బూస్టప్ చేసుకొని ఒక 4-5 ఫోటోలు పంపించాను. ఇంకొక 1 అవర్లో వెంటనే వచ్చేసేయండి ముంబై అన్నారు. అంతా అలా జరిగిపోయింది. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. మంజు సార్కి అండ్ డైరెక్షన్ టీమ్కి, ఆర్జీవి సార్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నా కో యాక్టర్స్ అందరూ ఇరగదీశారు, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.